మీ ముక్కు మీద ఏదో వాలింది. ఏం వాలింది? కోపం. ఆ డ్రైవర్ లేకపోతే ఏంటి? ఈ డ్రైవర్ ఉన్నాడుగా. చచ్చా, అన్ని కంపెనీలు ఒక్కరే చూసుకునే మీరు డ్రైవర్ ఏంటి? అందుకే చెప్పకూడదు అనుకున్నాను. మీకు నాకు దూరం పెరుగుతుంది. ఇప్పుడు నాకు మిమ్మల్ని నా కార్లో డ్రాప్ చేయాలనుంది. విత్ యువర్ పర్మిషన్. నువ్వు డ్రాప్ చేయడం నాకు ప్రాబ్లం కాదు, నీకు మా మిడిల్ క్లాస్ ఇంటి గురించి తెలిస్తేనే ప్రాబ్లం. నీలాంటి అందమైన అమ్మాయిలకు లిఫ్ట్ ఇచ్చే భాగ్యం, అదృష్టం, అవకాశం మాలాంటి వారికి అప్పుడప్పుడైనా కల్పించండి. మా కారు కూడా ధన్యమవుతుంది. ప్లీజ్. సరే, పదండి. సదా మీ సేవలో. ఈ సిటీ మొత్తంలో ఇన్ని లక్షల మంది ఉంటే నీకు నేను ఒక్కడే కనిపిస్తున్నానా? నాకే ఎందుకు ఎదురు పడుతున్నావు? కదా, ఈ సిటీ మొత్తంలో ఇన్ని గుళ్ళుండగా నేనొచ్చిన గుడికే ఎందుకు వచ్చారు మీరు? నా ఇష్టం, నీకెందుకు? నేను ఎక్కడికైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను. నువ్వెవరు అడగడానికి? నేనున్నాను కాబట్టి ఇవాళ నిప్పుల గుండెల్లో పడకుండా ఆపగలిగాను. నువ్వు తగిలావు కాబట్టే నిప్పుల గుండెల్లో పడబోయాను. అయినా నువ్వు ఇంకొకసారి నాకు ఎదురు పడితే నిన్ను మనుషులు లేని దీవిలో వదిలేస్తాను. మీరు ఇంకొకసారి నాకు ఎదురు పడితే? ఎదురు పడితే ఏం చేస్తావు? ఎదురు పడితేనా? ఏం చేస్తావు? బాబు, ఆగండి ఆగండి బాబు. ఏం జరిగింది బాబు? చూడండి పూజారి గారు, ఈ పిల్ల నా డ్రెస్ అంతా పాడు చేసింది. పూజారి గారు, నేనేం చేయలేదు. ఎవరో పిల్లలు ఇన్ని తగిలితే నేనే తగిలాను అని ఈయన అనుకుంటున్నారు, దానికే ఇంత గొడవ చేస్తున్నారు. బాబు, ఇది శుభ సూచకం. ఆ స్వామివారు మిమ్మల్ని ఈ విధంగా ఆశీర్వదించారు. మొదటి రోజు మీరు కంపెనీ బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ విధంగా జరగడం అనేది మీకే మంచిది బాబు. ఆ అమ్మాయిని కోప్పడకండి. మీరు చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాను పూజారి గారు. మీరొచ్చారు కాబట్టి ఊరుకుంటున్నాను పూజారి గారు. లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? చూస్తూ ఊరుకుంటానా? బాబు, ఆగండి ఆగండి బాబు. శుభమాని కంపెనీకి వెళ్తూ గొడవపడి వెళ్ళకూడదు బాబు, ప్రశాంతంగా వెళ్ళండి. చూడండి పూజారి గారు, నా మీద కూడా కుంకుమ పడింది. నేనేమైనా అన్నానా? ఆగమ్మా, ఇవాళ శుక్రవారం, కుంకుమని జరపకూడదు. శుక్రవారం పూట నుదుటి మీద కుంకుమ పడిందంటే నీకు తొందరలోనే వివాహం జరుగుతుందని అర్థం. ఆ స్వామివారు నీకు మంచి వరుడిని ఈపాటికే నిర్ణయించేశారు. ఈ పిల్లని చేసుకునేవాడు ఎవడో గాని, వాడు రెండో రోజు అడవికెళ్ళి పులి నోట్లో తలబెట్టి చేస్తాడు. ఈ పిల్లతో కాపురం చేయటం కన్నా అదేనా ఏమనుకుంటాడు. వస్తాను పంతులు గారు. మంచిది బాబు. సరే అమ్మా, వెళ్ళు వెళ్ళు. సరేనండి. రే కళ్యాణ్, రా వెళ్దాం. అప్పు, రా వెళ్దాం. కళావతి గారు, నిజానికి మా అన్నయ్య. వద్దు కవి గారు, ఇంకా మీరు మీ అన్నయ్యకి సపోర్ట్ చేయాలని చూడకండి. రాపు, వెళ్దాం రా. వస్తా, బాయ్. పక్కరంటే ఇప్పుడు నీకు ఫుల్గా సమజైందా? సున్నితమైన అమ్మాయి, ఎప్పుడు చూసినా ఈ రౌడీ అబ్బాయితో తిరుగుతుంది ఏంటి? రే రారా. అన్నయ్య, చా, నా మూడు మొత్తం పాడైపోయింది. ఎందుకన్నయ్య, ఎప్పుడు చూసినా కళ్ళబత్తో గొడవ పడతావు. రే, నేనేమైనా కావాలని గొడవ పడ్డానా? సరే, ముందు కారెక్కు పద.